మాక్సిమం లోక్సభ స్థానాలను కొల్లగొట్టడమే టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీ అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లను పరిశీలిస్తున్నారు ఈ నెల పదహారు లోపే లిస్ట్ ప్రకటించే అవకాశం ఉంది తెలంగాణ లోక్సభ అభ్యర్థులపై బీజేపీ ఫోకస్ పెట్టింది కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లను పరిశీలిస్తున్నారు ఈ నెల పదహారులోపే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది సికింద్రాబాద్ కు కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ చేవెల నుంచి కొండా విశ్వేశ్వర్రెడ్డి మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి డీకే అరుణ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే పెద్దపల్లి మహబూబాబాద్ స్థానాల్లో స్ట్రాంగ్ క్యాండిడేట్లను చూసి టికెట్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది బీజేపీ నాగర్ కర్నూల్ వరంగల్ జహీరాబాద్ ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ నేతలపై కమలనాథులు కన్నేశారు మల్కాజ్గిరి మెదక్ హైదరాబాద్ లో ఎవరిని బరిలోకి దించాలి అన్న నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల కమిటీకి వదిలేశారు ఇక ఖమ్మం నల్గొండలో కూడా బయట నుంచి వచ్చిన వారికి టికెట్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది తెలంగాణలో మొత్తం పదిహేడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ చేయడమే కాదు మెజారిటీ స్థానాల్లో గెలవబోతున్నామన్నారు ఢిల్లీలో జరగబోయే ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణకు సంబంధించి ముగ్గురు నలుగురు అభ్యర్థుల పేర్లతో షార్ట్ లిస్టు చేస్తామన్నారు హైదరాబాద్ ఎంపీ స్థానంలో కూడా ఈసారి గెలుపు అసదుద్దీన్ ఓవైసీని ఓడించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి సీట్లు సీట్లు జనతా పార్టీ అభ్యర్థులు తెలంగాణలో పోటీ చేయబోతున్నారు మెజార్టీ సీట్లు గెలవబోతున్నాం కాబట్టి రేపు దాచి దిశలో షార్ట్ చేస్తాం మూడు నుంచి ఐదు మంది పేర్లు రేపు ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంటుంది అన్న కొంత పేర్లు తీస్తాము ఫైనల్ నిర్ణయం ఫైనల్ నిర్ణయం అంతా కూడా సెంట్రల్ పార్లమెంటు బోర్డు నిర్ణయిస్తుంది ఒక అస్స ఒక పార్లమెంటు నుంచి ఎంతమంది సీట్లు షార్ట్ లిస్ట్ చేస్తారని జరిగితే మూడు నుంచి ఐదు వరకు చేయొచ్చు ఆ రకంగా మా సాంప్రదాయం ఉంది పార్టీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అన్నారు బీజేపీ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కు అరకొర సీట్లు వచ్చినా ప్రయోజనం ఉండదన్నారు